ప్రోడక్ట్ లాంచ్కి ఇన్విటేషన్ రెడీ చేయమన్నావు, చేశాను. కన్వెన్షన్ హాల్ బుక్ చేయమన్నావు, చేశాను. సెంట్రల్ మినిస్టర్ చీఫ్ గెస్ట్గా కూడా కన్ఫామ్ చేశాను. కానీ అంటే ఇంకా ల్యాండ్ ఎక్వైర్ చేయలేదు కదా, ప్రోడక్ట్ లాంచ్ చేసి ఏం చేస్తారని బోర్డు మెంబర్లు అడుగుతున్నారు. భీష్మ కంపెనీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పు. ఎలా? డిపార్ట్మెంట్ చెప్పండి సార్, భీష్మ ఆర్గానిక్ గోడౌన్స్ లో కెమికల్ ఫుడ్స్ ఉన్నాయి సార్. సార్ అన్నిట్లో కెమికల్ వాల్యూ చూపిస్తుంది. హలో మిస్టర్ సీఈఓ, లైఫ్లో ఈ పిలుపు వినడం నీకు ఇదే లాస్ట్ టైం. మొన్న వచ్చి ప్లానింగ్ పిహెచ్డి అని ఏదో థియరీ చెప్పావు కదా, ఇప్పుడు నేను నీ ఫ్యూచర్ చెప్తా. నీ కంపెనీలో కెమికల్ ప్రోడక్ట్స్ ఉన్నాయని రైటింగ్కి వచ్చిన వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. జనాల్లో 40 ఏళ్ల నీ కంపెనీ నమ్మకం క్లోజ్. నీ బోర్డ్ మెంబర్స్ దీనిని రీజన్గా చూపిస్తూ నిన్ను దింపేస్తారు. సిఈఓ కానీ చాప్టర్ క్లోజ్. మొక్కలు మొక్కలు అని కలవరించిన ఆ ముసలోడు ఒక్క మొక్క దెబ్బకి క్లోజ్. అర్థం కాలేదా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నేను సీఈఓగా అనౌన్స్ చేసిన రోజే వాడికి ఒక రేర్ ప్లాంట్ గిఫ్ట్గా పంపించాను. నార్మల్ ప్లాంట్ అయితే ఏం కాదు, అది నేను తయారు చేసిన హైబ్రిడ్ ప్లాంట్. అది ఎదగాలంటే దాని ఆకులు గిల్లాలి. గిల్లినప్పుడల్లా పాయిజనస్ గ్యాస్ రిలీజ్ చేస్తుంది. దాని ఎఫెక్ట్ వల్ల మనిషి నర్వస్ సిస్టమ్ దెబ్బతిని బతికున్నంతకాలం బెడ్ మీద పడుంటాడు. రేపు నా ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నా. ప్యారలల్గా నా ఎగ్జిక్యూటివ్స్ మీతో అసోసియేట్ అయిన ప్రతి విలేజ్కి వెళ్ళి, భీష్మ లేడు, కంపెనీ మీద నమ్మకం లేదు, మీకు వేరే దారి లేదని నా కంపెనీతో అగ్రిమెంట్ చేసుకుంటారు. నీ కంపెనీ రోడ్డు మీద, నా కంపెనీ ఇండియాస్ నంబర్ 1 బోర్డు మీద. ఇదిరా ప్లానింగ్ అంటే చిల్లరనా.